హాయ్ ఫ్రెండ్స్, సో మనకు డీ ఛాంపియన్స్ గ్రాండ్ ఫినాలే వచ్చేసి 9 డిసెంబర్ వచ్చేసి ఇంకో ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వాల్సి ఉందన్నమాట. మనకి ఈ ఎపిసోడ్లో వచ్చేసి మనకి ఇప్పటివరకు డీ సీజన్తో వచ్చేసి ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో ఆ కంటెస్టెంట్ అందరూ కూడా మళ్ళీ మనకి డీ ఛాంపియన్స్ గ్రాండ్ ఫినాల్ వచ్చేసి క్రాక్ ఫర్మ్ అయితే చేయబోతున్నారంటే మనకి డీ ఛాంపియన్స్ 9 డిసెంబర్ ఎపిసోడ్లో వచ్చేసి మనకి రీసెంట్గా వచ్చేసి డీ ఛాంపియన్స్ గ్రాండ్ ఫినాల్కి సంబంధించి 2వ ప్రోమో కింద మనకి 9 డిసెంబర్ ఎపిసోడ్ సంబంధించి అయితే మనకి ప్రోమో రిలీజ్ చేశారండి. ఆ ప్రోమోలో మీరు గమనించినట్లయితే మనకి ఇప్పటివరకు డీ ఛాంపియన్స్లో ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో వాళ్ళందరూ కూడా మళ్ళీ మనకి డీ ఛాంపియన్స్ చేయమని వచ్చేసి మళ్ళీ కిరాక్ అయితే ఫర్మ్ అయితే చేయబోతున్నారండి. చాలా చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి డీ ఛాంపియన్స్లో ప్రతి కంటెస్టెంట్ కూడా చాలా చాలా టఫ్ అండి. కాకపోతే వాళ్ళ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఎవరైతే చేశారో వాళ్ళే గ్రాండ్ ఫైనల్ అయితే వచ్చారనమాట. ప్రతి ఛాంపియన్ కూడా ఆల్రెడీ డీ సీజన్స్లో పార్టిసిపేట్ చేసి పేరు ప్రత్యేకతలు పొందిన కంటెస్టెంట్స్ అనమాట అందరూ కూడా. మరి వాళ్ళనే డీ ఛాంపియన్స్లో కంటెస్టెంట్గా తీసుకోవడం జరిగిందండి. కాకపోతే ది బెస్ట్ డాన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని వచ్చేసి మనకి గ్రాండ్ ఫైనల్కి తీసుకెళ్ళండి. అందరూ కూడా మనకి ది బెస్ట్ ఛాంపియన్స్ అని చెప్పుకోవచ్చు. మనకి డీ ఛాంపియన్స్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి కంటెస్టెంట్ కూడా చాలా ఛాంపియన్ అని చెప్పుకోవచ్చు అండి. వాళ్ళందరూ కూడా మళ్ళీ మనకి 9 డిసెంబర్ ఎపిసోడ్లో వచ్చేసి గ్రాండ్ ఫైనల్ లాస్ట్ ఎపిసోడ్లో వచ్చేసి ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే మన ముందుకు అయితే చేయబోతున్నారండి. చాలా చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. మీరు ఎవరి పెర్ఫార్మెన్స్ కోసం ఏగలైతే వెయిట్ చేస్తున్నారో ఆ విషయం వచ్చేసి కింద కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే రాజు గారి పెర్ఫార్మెన్స్ చూడ కోసం నేనైతే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే వెయిట్ చేస్తున్నానండి. ఓకే ఫ్రెండ్స్, మరి మరిన్ని వీడియోస్ వచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.